హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సామాజిక విశ్లేషకులు సురేష్ దాషా గారు. వారిని అడిగి మనిషి యొక్క హుందాతనం గురించి, ధర్మం ఏం చెప్తుంది, మనిషి ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. జై శ్రీమన్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. మనిషి హుందాతనం, ఒక మనిషి ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయికి ఒక హుందాతనం ఉంటుంది, కానీ అదే హుందాతనం మనిషికి కూడా, మనిషి వ్యక్తిత్వానికి కూడా, తను మాట్లాడే భాషకు కూడా ఉండాలి. సో ఎటువంటి హుందాతనం ఉంటే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, అంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అవుతారు, దాని గురించి ధర్మం ఏం చెప్తుంది? మంచి టాపిక్ అనండి. అంటే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళకి ఉండే ధర్మాలు, ధర్మం ఏం చెప్పిందంటే ఫస్ట్ మనం యొక్క పని ఏంటి, దాని గురించి ఒక అవగాహన అనేది ఉండాలి. అది లేకుండా నువ్వు ఎంత గొప్పవాడివైనా నీకే కరెక్ట్గా నువ్వు న్యాయం చేసుకోలేనప్పుడు ఎదుటివాడికి ఏమీ చెప్పలేవు కదా. చెప్పినా అది నిన్ను ఇంకొక ఒక రోజు ఎప్పుడో నువ్వు మళ్ళీ క్వశ్చన్ అవుతావు. సో అలాంటి దాంట్లో మహాభారతంలో ధర్మవ్యాధుడు అని ఒక చిన్న స్టోరీ ఉంది, ఆయన కథ. ఏంటంటే అది ఒక రాజ్యం, ఒక పండితుడు, చాలా గొప్ప పండితుడు ఆయన. ఆయన అన్ని విద్యలు అంటే మంచి అన్నిట్లోనూ మంచి విశ్లేషణ సాధించి ఇంకేదో తెలుసుకోవాలని దేనికోసమో ఆయన సంచారానికి బయలుదేరుతాడండి. బయలుదేరి అడవి మార్గంగా వెళ్ళేటప్పుడు కొంచెం అలసట తీర్చుకోవటానికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు మీద పక్షులు, చెట్టు అంటే పక్షులు ఉంటాయి కదా, అయ్యి ఆయన మీద అది యథాచకంగా రెట్టేసింది. ఇతను దాని కింద కూర్చున్నాడు, అది ఆయన మీద పడింది. దాని తప్ప కూర్చున్నాయని తప్పు కదా, నువ్వు అక్కడ కూర్చోకూడదు కదా. కూర్చున్నాడు, అది దానికి అది వేసేసింది. ఒకసారి ఆయనకి కోపం, అంటే ఎందుకు కోపం, ఆయన చాలా గొప్ప విద్వాంసుడు, అది లోపల ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఏముందా తెలుసుకోవాలని బయలుదేరినా ఆల్రెడీ లోపల అన్ని తెలిసేసుకున్నానని గర్వం ఆయనకి లోపల అక్కడ ఉంది కాబట్టి ఒకసారి కోపంతో పైకి చూశాడు. అంటే గొప్ప ఆ చూపుకి ఆ పక్షి మాడి కింద పడిపోయి, సరే ఇంకా ఆయన అక్కడి నుంచి లేచి నా మీద రెట్ట వేస్తావా అనే అంత భావన అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా జనం కూడా అలాగే ఉన్నారు కదా. ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి పండితులకు సాయంత్రం అయ్యేటట్టు కొంచెం భిక్ష కావాలి కదా, ఎంత పండితుడు అయినా ఆకలి అనేది ఉంటుంది, దానికి భోజనం కావాలి. ఆ భోజనం చేయటానికి వాళ్ళకి యాచికం అంటారు, వాళ్ళు అదే చెయ్యాలి. అంటే కొంతమంది కొన్ని ఋషులకి అవును, అంటే భిక్షాయాటన చేయటం అంటారు సంస్కృత్, అది భారతంలో చెప్పిన మాట. వెళ్తాడు ఆయన, వెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ భోజనం అమ్మ అంటే ఆవిడ పాపం అన్నీ పెట్టుకొని తీసుకొని రాబోతూ ఉంటుంది. ఈలోపు ఆ హస్బెండ్ ఎదురవుతాడు. ఎదురైతే ఆ భోజనం ప్లేట్ ఆవిడ అక్కడ పెట్టేసి భక్త కదా వచ్చాడు గబుక్న, మరి ఆయన్ని నిర్లక్ష్యం చేయకూడదని అప్పట్లో అలా ఉండేది, ధర్మం కూడా అలా ఉండేది. ఎందుకంటే ఇక్కడ చాలా మీరు అడిగిన దానికి ఒక రెండు మూడు ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. భర్తని భార్య ఎలా గౌరవించాలనే దానికి కూడా ఒక ఇక్కడ ఒక ఆన్సర్ అవుద్ది. ఆయన రాగానే ఆ ప్లేట్ అక్కడ పెట్టి ఆవిడ అన్నీ ఆయనకి కొంచెం పరిచర్యలు, ఏదో ఆయనకి నీళ్ళు ఇచ్చి టవల్ ఇచ్చి ఆయనకి ఏదో భోజనం పెట్టి ఆ భోజనం తీసుకొని అప్పుడు ఈవిడొచ్చింది. అంటే ఇతనికి రాకూడని కోపం వచ్చేసింది ఆవిడ మీద. నువ్వు లేదని ఇందాకే చెప్పొచ్చు కదా నేను వెళ్ళిపోయేవాడిని, నువ్వు నన్ను ఇంత నిర్లక్ష్యం చేసి నీ ఇంట్లో పనులన్నీ చేసుకొని వస్తావను అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, స్వామి భార్యకి భర్త ముఖ్యం, ఆయన సేవకు మించింది లేదు, మీకు తెలుసు కదా అన్ని ధర్మాలు, మీరు ఇంత పండితుడు కదా, మీకు ఇంత కోపం రావచ్చా, మీ కోపానికి మాడి పడిపోయిన పక్షి లాంటి దాన్ని కాదు నేను, మీ కోపానికి మాడిపోయి పడిపోవటానికి పక్షిని కాదు నేను, నేను తప్పు చేయలేదు, నా కర్తవ్యం నేను చేసుకుంటూ ఇది ఎక్సెస్, ఇదేంది మీరు అడిగారు నేను వస్తున్నా. ఈలోపు ఆయన వచ్చారు, ఆయన ఏదో అడిగారు, ఇది అక్కడ పెట్టి ఆయనకి అది అందించి వచ్చేలోపు మీకు ఇంత కోపం వస్తే
నా ధర్మం నేను చేసి తప్పేం చేయలేదు కదా, పక్షిని కాదు నేను, మీరు మీ అర్థం లేని కోపానికి పడి కింద పడిపోవటానికి నేను. ఫస్ట్ ఆయన షాక్ అయ్యాడు, ఎందుకంటే ఎక్కడో అడవిలో జరిగింది అది, అది ఎవరికి తెలిసేది కూడా కాదు కదా. తెలిసింది అంటే ఈవిడ మామూలు లేడి కాదు ఈవిడ, అంటే అప్పట్లో అట్లా సత్యం ఉండేది. ఆవిడ ఒక ఒక అంటే ఈయన కోపం ఈయన 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 ఈయనదంతా కొంచెం ఆవిడకి, అంటే కొంతమంది మనిషిని చూడగానే అబ్జర్వేషన్ చేయగలరు వీడు ఎలాంటి వాడు, వీడు ఏం చేస్తాడు ఇతను అనేది ఉండేది. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఉండేదేమో ఆవిడ చెప్పేసింది. అంటే అమ్మో ఈవిడ సత్యాగ్రహం సర్వసాధారణం కాదని అతను రిటర్ను ఆవిడని క్షమించాలి, నేను మీరు చెప్పింది కరెక్టే, ఇలాగా నాకు తెలియకుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నాను, ఇంకా మీ దగ్గర ఏమన్నా మంచి అంటే నేను అసలు వీటి కోసమే నేను నాకు ఎంత తెలిసినా ఇంకా ఏదో తెలుసుకోవాలని వచ్చాను, కానీ అది చేయకుండా నేను వేరే ఏదో చేసి ఇప్పుడు మీ దగ్గర నేను ఒక మనిషి ఇదిగా నిలిచిపోయాను దోషిలాగా. అంటే ఆవిడ అనింది, నేనేమి చెప్పలేనయ్యా, నేను నార్మల్గా గృహిణి, నాకు తెలిసింది ఏదో అంతేగాని నా నేను గారు చెప్పేది మీకు ఒక ధర్మవ్యాధి ఫలానా ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు ఏమైనా కావాలంటే ఆయన చెప్తాడు. ఆవిడ చాలా గొప్ప తెలివిగా చెప్పింది ఆ చెప్పటం. వెళ్ళాడు ఆయన, ఆ అడ్రస్ ఇచ్చింది ఆవిడ, ఆ అడ్రస్ తీసుకొని వెళ్ళాడు అక్కడికి. వెళితే అక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన, ఇంత పండితుడు మాంసం కొట్టేవాడు, మాంసం కొడుతున్నాడు అతను, ఈవిడ పంపించింది అక్కడ పంపించింది, ఏమో ఇక్కడ పలానా ఆయన ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడక్కడక్కడక్కడ ఒక ఐదో కొట్టు చూపించారు, ఆయన ఏం పని చేస్తున్నాడు మాంసం కొట్టే ఆయన, ఇతను మేమంతా పెద్ద పండితుడు గండపండీరాలు వేసుకున్న పండితుడు, అంటే పక్షి చదిపోయింది అంటే అప్పుడు అతను ఎంత పండితుడు, అతను ఎక్కడికి వెళ్ళాడు, వేటపోతును కోసి నరికి కబేళానికి వెళ్ళాడు, అంటే ఆవిడ చెప్పింది అక్కడే ఉన్నాడు ఆయన. అంటే మీరు మంచి ఎక్కడ ఉంటుందని లోతుగా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం కోసం చెప్తారు. అక్కడికి వెళ్ళాడు, వెళితే ఏమండి ఫలానా ఆయన ఇక్కడ అంటే వస్తాడండి ఇప్పుడే అంటే వెయిట్ చేయండి అన్నాడు. వెయిట్ చేస్తున్నాడు, చాలా దోమలు ఈగలు చాలా, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అక్కడ మాంసం అమ్మే చోట అంటే అని ఇచ్చు. ఈలోపు ఆయన బడ్డి మీద జీవాలను వేసుకొని వచ్చాడు. అదిగదిగో ఆయనేనండి మీరు అడిగిన మనిషి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నమస్కారం అన్నాడు. నమస్కారం, నాతో ఏం పని అండి మీకు? లేదండి ఫలానా ఆవిడే చెప్పారు మిమ్మల్ని కలవమని, నాకు కొన్ని సందేశాలు ఉన్నాయి దాని గురించి మీ దగ్గర. అలాగే మీరు కూర్చోండి, నా వ్యాపారం ముగించుకొని వస్తాను నేను. అయితే మరి తను చేసే పని ముఖ్యం కదా, అది చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి అమ్మేశాడు, ఆ కత్తులన్నీ కడుక్కొని కవర్లో పెట్టుకొని బండిలో పెట్టుకొని రెండయ్యా అంటే, లేదయ్యా నేను కొన్ని అడగాలి, మేము ఇక్కడ వద్దు మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి బండి ఎక్కండి అని చెప్పి తీసుకొని ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోండి అయ్యా ఒక నిమిషం, లోపల నాకు వచ్చిన చిన్న పనులన్నీ చూసుకొని వస్తా తాపిగా మాట్లాడుకుందాం ఇద్దరం అని లోపలికి వెళ్ళి. ఆయన లోపల ఇంట్లో ఏముంది అంటే దేవుడి రూమ్ అందరికి మామూలుగా దేవుడి ఫోటోలు ఉంటాయి కదా, అతనికి ఏముందంటే వాళ్ళ అమ్మ నాన్న ఫోటోనే ఉంది, వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉన్నారు, అయినా పూజ చేసేది వాళ్ళ అమ్మ నాన్నకి, ఆయన అమ్మ నాన్న ఫోటో పెట్టాడు వాళ్ళకి, అక్కడ పెట్టి ఆ ఫోటోలకి ఇలాగా వీళ్ళు ఒరిజినల్గా వీళ్ళు ఉన్నారు ఫోటోలకు, ఇప్పుడు మీరు దేవుడి ఫోటోలకి రోజు ఏం చేస్తారో అది చేస్తున్నాడు అమ్మ నాన్న, అంటే స్నానం భోజనం పెట్టడం వాళ్ళని కొంచెం పాదసేవ చేయటం పడుకోబెట్టడం, మనం పొద్దుకులు దేవుడి దగ్గర చెప్పేది ఇదే నైవేద్యం సమర్పయామి అంటే ఆ నైవేద్యం ఇక్కడ లైవ్లో పెడుతున్నాడు అమ్మా నాన్నకి. ఈయన చూస్తున్నాడు ఇదంతా బయట పండితుడు, ఆయన పని అయిపోయింది వాళ్ళ అమ్మా నాన్న పడుకున్నారు, అమ్మకి కళ్ళు కనపడు వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నగారికి ఏమో కాళ్ళు లేవు. సో ఈ కొడుకే వాళ్ళని దైవారాధన చేసినట్టు చేస్తున్నాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన పండితుడు అడిగాడు, మీరు ఇంతటి గొప్పవాళ్ళు, ఏమి సేవండి అమ్మా నాన్నకి భగవంతుళ్లాగా మే ఆయన వాళ్ళకి భోజనం తినిపించే కాడ నుంచి ఇన్ని చేస్తున్నారు, ఇంత చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ మీరు అమ్మే ఆ మాంసం అది మీకు తగదేమో అని అన్నాడు. అప్పుడు అతనేం చెప్పాడంటే, అయ్యా ఇది మా కుల వృత్తి, మన ప్రవర్తనకి వృత్తికి సంబంధం లేదు, ప్రవర్తన వచ్చేసి మనుషులతోటి మెలిగేది,
వృత్తి వచ్చేసి మనకు జీవనాన్ని ఇచ్చేది, మాకు భుక్తి అది. నేను నాకు అది మా వృత్తి ధర్మం అది, అది తప్పు కాదు. ఇంకోటి చెప్తా వినండి, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుణ్ణి, క్షత్రియ సావాసం ఉండేది నాకు. ఆ క్షత్రియుడితోటి ఒకసారి నేను హంటింగ్, క్షత్రియులు అంటే తెలుసుగా రాజులు, ఆ రాజుతో హంటింగ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ బ్రాహ్మడు బాణం పట్టకూడదు, క్షత్రియ ధర్మం బాణం పట్టాలి. అయితే నేను బాణం వేశాను, ఒక లేడి చనిపోయింది, దాని శాపం వలన నాకు ఈ మాంసం అమ్ముకొని బ్రతికే. ఏ పని మీరు చేసినా అది మీ పూర్వజన్మ సుకృతం వల్లనే మీకు ప్రాప్తిస్తుంది కానీ అని. ఇదంతా బాగానే ఉంది, మీరు ఇంత పాండిత్యం, ఇన్ని గండపిండీరాలు దొడుక్కొని కన్న తల్లిదండ్రిని వదిలేసి ఏదో తెలుసుకోవాలని ప్రపంచం మీదకి వచ్చారు. మరి నేను మాంసం అమ్ముకుంటున్నా, నా తల్లిదండ్రులే ప్రపంచం అనుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. మనం ఎంత నేర్చుకున్నా ఫస్ట్ మనం ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. రెండోది, మనం పదవి ఉంది లేకపోతే మనకి ఏదో మంత్రం ఉంది లేకపోతే మన వాకు చాతుర్యం ఎక్కువ ఉందని టపటప అని అనేది, అది ఫస్ట్ మనం ఏది పట్టుకోవాలి. మీరు ఎంత చదివినా, మీరు ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా మనుగడ, మంచి చెడు. కాబట్టి మనకు విరుద్ధమైన పని ఏది చేయకూడదు. ఇప్పుడు నేను నా తల్లిదండ్రిని వదిలిపెట్టేసి, నా వృత్తి వదిలిపెట్టేసి నేను ఇంకేదో పట్టుకోవాలని ఎందుకు ఎందుకు వెళ్ళాలి? అందుకని నా వృత్తి నేను చేస్తున్నాను. ఇక ఆయన ఏం మాట్లాడటానికి ఏమి ఆయనకి ఇంక అవకాశం లేదు, ఎందుకంటే ఇంత ఉండి నాకు జ్ఞానమే లేదు. వాడికి ఏమీ లేకపోయినా ఇంత జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడంటే అప్పుడు వాడు అతను గొప్పవాడా, ఈయన గొప్పవాడా, ఎవరు గొప్పవాడు? మాంసవామి ఆయనే గొప్ప ఆయన. అందుకని ఇక్కడ చేసే వృత్తి కులధర్మం అంటే మన యొక్క మన మన ధర్మం, మన మన ఇంటూ మన పెద్దలు ఏం చేసి ఉంటారు, రైతు అంటే రైతు పని మన కొడుకు వస్తుంది అంతేకాని రైతు పని చేశాళ్ళని వాళ్ళు తక్కువ కాదుగా. మీ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అయితే నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. ఇప్పుడు ఇవాళ అందరూ అవుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఏ వృత్తి తప్పు అనేది కాదు. రెండోది, నువ్వెంత పండితుడు అయినా ఎదుటి మనిషిని చాలా జాగ్రత్తగా చక్కగా ఆయనలో ఏముందో తెలుసుకోవాలి. ఈయన అదే తెలుసుకున్నాడు, అక్కడే పోయింది, ఆవిడ దగ్గరే ఆయన గర్వం అంతా పోయి మాంసం కొట్టాయనైనా ఈయనలో కూడా గొప్పతనం ఉందండి. చాలాసేపు వెయిట్ చేశాడు ఆ జీవాలు అమ్ముకుంటున్నా, ఇతనిలో ఏ గొప్పతనం లేకపోతే ఆవిడ చెప్పి ఉంటుందని నేను వెయిట్ చేశాడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఒకటే ఏంటంటే ఆయనకు ఏ పనో, ఆయన ధర్మం ఏంటో భగవంతుడి చిన్న ఇది దాని ప్లాట్ఫామ్ని ఆయన డీల్ రన్ చేస్తున్నాడు. ఈయన అది కొంచెం అతిక్రమించాడు కాబట్టి ఇది తెలుసుకొని ఆయన ఇంకేం మారు మాట్లాడలేదు. అంటే ప్రతి మనిషికి పరిధులు ఉండాలి, అంటే మాట్లాడే భాష నుంచి వ్యక్తిత్వం ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా ఉండాలి. అది దాటిపోతే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడితే ఆయన్ని ఫాలో అయ్యే మిగతా వాళ్ళు కూడా అలానే అవుతారు. అవుతారు యథా రాజ తథా ప్రజా. సో ఇలా ఉండాలంటే ఉండాలి ధర్మం. మీరు ఏ పని చేసినా, నేను ఇందాక అదే చెప్పింది, ఏ పని మీరు చేసినా మీకు వ్యతిరేకంగా మీకే తెలిసిపోద్ది, దాన్ని చేయమాకండి. మంచి పని చెయ్యండి, నలుగురితో మంచిగా ఉండండి, చక్కని. మీరు పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళు ఏదన్నా మంచి మాట చెప్తే వినండి, మీరు చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళు చెప్తే ఇంకా శ్రద్ధగా వినండి. నేను గొప్పవాడిని లేకపోతే నేను ఆఫీసర్ని అనేది కానీ అయితే అయ్యి ఉండొచ్చు, మనకు తెలియని కొన్ని ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. జయ శ్రీమన్నారాయణ. చాలా చక్కటి విషయాన్ని మాకు అందించారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.